చెల్లయ్యరా, చెల్లయ్య అడుగు అన్నోయ్, ఆ కార్ లో వెళ్ళేది ఎవరన్నా? వాళ్ళ నీకు ఇందుడు తెలుసా? తెలుసు. చంద్రుడు తెలుసా? తెలుసు. వాళ్ళిద్దరిని మింగేసే రాజేంద్రుడు. పక్కన వెళ్ళింది ఎవరనుకున్నా? ఎవరు సార్? మేం సాబ్ అంటే మహారాణి. నువ్వు పనిచేస్తావా? చేస్తాను. ఇటు తిన్నగా వెళ్ళు. ఇటేనండి. హుస్సేన్ సాగర్ కనిపిస్తుంది. బుద్ధుడు ఉంటాడు అందులో. దూకే, పేడ విరగడైపోతుంది. అవునమ్మా, నేను సొంత అన్నయ్యన ఇండి కూడా పరాయి వాడ్ల ప్రతాపని పిలిపించుకునే అన్నయ్య నేను. నేను ఇక్కడికి రాకూడదని నాకు తెలుసు, కాని మనస్సు ఒప్పలేదమ్మా. అమ్మా, నీకోసం చీర తెచ్చానమ్మా, అక్కడ పెట్టి వెళ్ళిపోతానమ్మా. తోడబుట్టిన చెల్లెల్ని చూడటానికి దొంగలా రావలసిన కర్మం పట్టిందిరా నీకు? నువ్వు మారవా? నేను దొంగనే, చిన్న చిన్న నేరాలు చేశానమ్మా. ఎవరి కోసం? కాని చెయ్యవలసిన నేరం ఇంకా చేయలేదమ్మా. ప్రతాప్, నువ్వు గాని నేను గాని చేయబోయేది నేరం కాదు, నాన్న తరఫున ప్రతీకారం. సర్లే, భోంచేసావా? నిన్నిలా చూశాను కడుపు నిండిపోయిందమ్మా. అమ్మా, ఉదయం ఇంటి ముందు గుర్ఖాన్ అడిగాను నువ్వెవరని. మేం సాబ్ అన్నాడమ్మా, అది చాలు నాకు. ఈ బాబెవరమ్మా? ఏది కోరలేని నాకోసం ఆ దేవుడు పంపించిన మరో దేవుడు, కృష్ణప్రసాద్ గారు. మరో దేవుడు కాడమ్మా, నిజమైన దేవుడమ్మా. అమ్మా, నాతో చిన్న కోరికమ్మా, ఒక్కసారి ఆ బాబుని దగ్గరగా చూడాలనుంది. నేనెవరో ఆయనకి తెలియకూడదు. నా చేతులతో నీ పెళ్లి చెయ్యాలన్న నా కల ఫలిస్తుందో లేదో, కానీ బంగారం లాంటి బాబు దొరికాడు. ఇక నేనేమైపోయినా పర్వాలేదమ్మా. నన్ను ఎప్పుడైనా చూడాలనిపిస్తే ఇదిగోనమ్మా నా అడ్రస్. ఏమైందన్నా?
మీతో చెప్పకపోతే చెప్పు. నేను చెప్పను. చెల్లెమ్మని చూశాను. ఎక్కడుంది? ఎక్కడని మాత్రం చెప్పను. చెప్పకపోతే పోయా, కనీసం కలిసావా, మాట్లాడావా? కలిశాను. ఏమంది? ఏరా అన్నయ్యా అంది, దొంగ అంది. నేను మాత్రం దొంగలా వచ్చేసాను. ఎంత పిచ్చోడురా నువ్వు. మా అన్నయ్య అడ్రస్. ఎక్కడిది? రాత్రి నన్ను చూడడానికి వచ్చాడు. మీరు నిద్రపోతున్నారు. మొత్తానికి దొంగరాములా ఉన్నాడు మీ అన్న. మా అన్నయ్య నేమనకండి. ఓకే ఓకే, ఇప్పుడు మనం వైజాగ్ వెళ్తున్నాం, తిరిగి వచ్చాక మీ అన్నయ్య కలుద్దాం. ఓకే, కమ్, లెట్స్ గో. మిమ్మల్ని పంపించిన జైలు సూపరింటెండెంట్ గారు మా ఆవిడకి దూరం బంధం. మీరు వస్తున్నట్టు ఉత్తరం కూడా రాశారు. అలాగా? వీరభద్రరావు గారు మీ ఇంట్లోనే పనిచేస్తుందని తెలిసింది, తను ఇప్పుడు ఇక్కడ ఉందా? లేదు, ఇంతకు ముందు చేసేది. చాలా చిన్న వయసులో మా ఇంట్లో పనికి చేరింది. ఎంతో అభిమానం గల పిల్ల. ఆ అభిమానం వల్లే మాకు దూరం అయిపోయింది. ఏమైందండి? ఏమీ లేదు, మా ఆవిడ ఉందే అది ఓ రకం. ఆ పిల్ల కూడా తన గురించి ఎవరేమైనా పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ తన తండ్రిని గురించి కానీ, జైల్లో ఉన్న తన అన్నను గురించి కానీ ఎవరైనా చులకనగా మాట్లాడారు. ఇంతే సంగతి. ఒకరోజు మా ఆవిడ వాళ్ళ అన్నన గురించి ఏదో కొంచెం నోరు జారిందని ఇంట్లో నుంచి సామాను కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. ఒక్క నిమిషం చూడు బాబు, ఇది ఆ పిల్ల వదిలేసి వెళ్ళిన సామాను. ఈ ఫోటోలో ఉన్నది ఆ పిల్ల మందారమాల. మేము కూడా అదే పేరుతో పిలుచుండేవాళ్ళం. ఇప్పుడు ఏమో ఎక్కడుంది? ఇప్పుడు విశాఖపట్నం అనకాపల్లి మధ్య అసరంపూడి అనే ఊరు. మెయిన్ రోడ్ పక్కన పెట్టిలేనా? అదే అదే బాబు. ఆ అమ్మాయి ఇక్కడ ఒంటరిగా ఉంటుంది. ఆ అమ్మాయి అన్నున్నాడే వాడు ఏదో నేరం చేయటం జైలు పోవటం, నేరం చేయటం జైలు పోవటం. వాడి పేరు కూడా ప్రతాపేనా? ప్రతాప్. నీకెలా తెలుసు? పేరు సూపరేంట్ చెప్పండి. ఏమిటి అలా ఉన్నారు? ఏం లేదు. మీ నాన్నగారి ఫ్రెండ్ కూతుర్ని కలిసారా? ఆవిడ అక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? ఏమో తెలీదు అన్నట్టు మందారమాల. ఎలా తెలిసింది మీకు ఆ పేరు? చెప్తాను. నువ్వు వెతుకుతున్న శత్రువు పేరు హరిశ్చంద్ర ప్రసాద్ కదా? మీకెలా తెలుసు? అది చెప్తాను. ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు నీకు కనిపిస్తే నువ్వేం చేస్తావు? చంపుతాను. ఆ తండ్రి కొడుకు నేనైతే నన్ను చంపుతావా? చంపుతాను. మాల, నేను చెప్పింది అబద్ధం. నర్సీపట్నం కృష్ణమూర్తి గారు నీ గురించి చెప్పారు. నాకు తెలుసు మీరు చెప్పింది అబద్ధం అని. ఇంకెప్పుడు ఇలాంటి అబద్ధాలు ఆడకండి. నేను మొట్టమొదట మీ దగ్గర ఉద్యోగులు చేరినప్పుడు మిమ్మల్ని సాయం కోరాను. అదేమిటో తెలుసా? నేను నా శత్రువుని చంపడానికి మీ అండ. నేను ఎక్కువగా మాట్లాడాను, క్షమించండి. మాల, నిన్ను ఇలా చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. మీకెందుకండి భయం? నిన్న మాట అడుగుతాను, కాదనవక. అడగండి. నువ్వు ఇవాళంతా ఇక్కడే ఉండవు, ఎక్కడికి వెళ్ళొద్దు. Na 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 na
మాలా, నా మనసులో మాట ఈ టేప్ లో రికార్డ్ చేసి ఉంచారు. మాలా, మా నాన్నకి మాటిచ్చి నేను పెళ్లి చేసుకున్నందుకు వెతుకుతున్న వీరభద్రరావు గారి అమ్మాయి విను. మీ నాన్నకి మాటిచ్చి నువ్వు చంపడానికి వెతుకుతున్న హరిశ్చంద్ర ప్రసాద్ గారి అబ్బాయిని నేనే. మా నాన్న పశ్చాత్తాపాన్ని నేను, మీ నాన్న ప్రతీకారాన్ని విను. మనిద్దరం ఒకరికొకరం ఏమవుతామో నాకు తెలీదు. మా నాన్న కన్నిటిని గౌరవించి నన్ను పెళ్లి చేసుకుంటావా? డ్రాయర్ సరుగులో మాంగళ్యం సిద్ధంగా ఉంది. కాదు, మీ నాన్న పగకి విలువించి నన్ను చంపదలుచుకున్నావా? అదే డ్రాయర్ సరుగులో పిస్టల్ కూడా సిద్ధంగా ఉంది. నిర్ణయం నీది. జరుగుతున్నది నేరం. మీ నాన్నతో మా నాన్న చేసిన స్నేహం నేరం. మా నాన్నకు మీ నాన్న చేసిన ద్రోహం నేరం. మీరని తెలియక మీ పంచలో నేను చేరడం నేరం. నన్ను మీరు ఆదరించడం నేరం. నేను మిమ్మల్ని ప్రేమించడం నేరం. మీరెవరో తెలిసాక మిమ్మల్ని మన్నించడం నేరం. మనవిక కలవ నేరం. కలిసి బ్రతక నేరం. అన్నయ్య, రామ్మా, నువ్వు నన్ను అన్నయ్య అని పిలిచావా? అవునన్నయ్య, ఇన్నాళ్ళకు నాకు అన్నయ్య అవసరం వచ్చింది. ఏమ్మా, ఏం జరిగింది? ఆ బాబుతో గొడవ పడ్డావా? ఆయన చాలా మంచోడమ్మా, బంగారం లాంటి మనిషి. నే సర్ది చెప్తాను, కావాలంటే ఆయన కాళ్ళు పట్టుకుంటానమ్మా. అన్నయ్య, అతనెవరో తెలిస్తే నువ్వు కాళ్ళు పట్టుకోవడం కాదు, చంపేస్తావు. మనం ఇన్నాళ్ళు వెతుకుతున్న ఆ హరిశ్చంద్ర ప్రసాద్ కొడుకు ఇతనే. దేవుడా, దేవుడు అనుకున్నారమ్మా? రాబందు కడుపులో రామచిలకి ఎలా పుట్టిందమ్మా? మాలా, నువ్వు ఈ మాట నాకెందుకు చెప్పావమ్మా? ఇప్పుడు నేనే చెయ్యాలి చెయ్యాలి. నేను నీకే అన్యాయం చేశానరా? చిన్నప్పుడే మా నాన్న దొంగ అని ఈ ఊరందరి చేత అనిపించే. నన్ను నేరస్తుణ్ణి చేసి జైలుకు పంపించావు. ఇన్ని చేసినా గత 12 ఏళ్లుగా ఎన్నో వందల సార్లు ఈ గుడి మెట్లెక్కాను. నిన్నేమైనా అడిగానా? లేదే. ఏనాడు ఒక కొత్త బట్ట కూడా కట్టలేదురా నా చెల్లి. కడుపు నిండా అన్నం కూడా తినలేదురా. అటువంటి నా చెల్లికి దేవుడు లాంటి బాబు దొరికాడని ఎంతో సంబరపడ్డాను. వాడే నా శత్రువని నా చెల్లెల చేత నాకే చావు కబురు పంపుతావా? మా నాన్నకిచ్చిన మాట ప్రకారం వాణ్ణి నేను చంపాను. చెల్లి కోసం ఇచ్చిన మాట తప్పాలో నువ్వే చెప్పు. కానీ దేవుడా, నేనే పాపం చేసినా నేరం మాత్రం నీదే.